కసింకోట బాలికల హాస్టల్లో విశాఖపట్నం స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది బాలికలకు ఉచితముగా ఇంగ్లీష్ డిక్షనరీలు మరియు అట్లాస్ పుస్తకాలు, మ్యాథమెటిక్స్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్నేహ క్లబ్ శాశ్వత డోనర్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ సుందర్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాలను పంపిణీ చేశారు. స్నేహ క్లబ్ జాతీయ ప్రెసిడెంట్ జంగాలయ్య, పున్నారావు, సత్యనారాయణ, జగదీష్ చంద్రబోస్ విద్యార్థులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. బాగా చదువుకున్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కటే అతను ఒక్కన ఆలోచనతోనే రాజ్యాంగాన్ని అనేది రాయలేదు. మిగతా వాళ్ళ అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని రాజ్యాంగాన్ని రాశారు. ఇది అందరి కోసం రాశారు. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండే సమయంలో అంటే భేదాలు ఉండేవి, అంటే కుల మతాల భేదాలు ఉండేవి. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు అతను అంగానే అందరూ లోపల కూర్చుని అతను ఒక్కడే బయటను కూర్చునేవారు. అంటే అప్పుడు క్యాస్ట్ కులమతాల భేదాల వల్ల అతనికి చాలా అవమానాలు జరిగేవి. అతను అవన్నీ చాలా బాగా ఎదుర్కొని వచ్చి ఇలాంటి కులమతాల భేదాలు ఉండకూడదని ద ఫస్ట్ అంటే పోరాటం చేసింది. ఆ క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్ గురించే ఈ పోరాటం అనేది జరిగింది. రాజ్యాంగం రాసి ఈ దేశాన్ని అంతటిని బాగు చేయాలనుకున్న ఫస్ట్ థింకింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే వచ్చింది. అతను తన ఆలోచనలు చాలా బుక్స్ కింద కూడా రాశారు. తను అతను రాసిన బుక్సే కాకుండా మిగతా అదర్ బుక్స్ కూడా అన్నీ ఉండేటట్టు ఒక పెద్ద లైబ్రరీ కేరళలో నిర్మించారు. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ లైఫ్లో సెటిల్ అయితే, నేనైతే ఒకవేళ లైఫ్ నేను సెటిల్ అవుతాను, నేను సెటిల్ అయ్యాక ఫస్ట్ నా ఫస్ట్ సాలరీతో నేను అక్కడికి వెళ్తాను లైబ్రరీ దగ్గరికి వెళ్ళి ఆ బుక్స్ ఒక్కటైనా చదవాలి. దాని తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు తను పేద కుటుంబం అని ఫీల్ అయ్యేవారు కాదు. ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇందులో కూడా. అంటే మనం రిచ్చా పూరా అని చూసుకోకూడదు, మన ఎనర్జీ బట్టి ఉంటుంది. ఇప్పుడు అందరికీ బుక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవరు యూటిలైజేషన్ వాళ్ళది. మీరు నాకు కూడా పెన్సిల్ ఇచ్చారు, మీకు కూడా అందరికీ బుక్స్ అనేవి ఇచ్చారు. కానీ చదివే వాళ్ళు కొందరు ఉంటే, చదవలేని వాళ్ళు కొందరు ఉంటారు. ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకునే బట్టి ఉంటుంది, ప్రతి ఒక్కరి చేతిలో చదువు ఉంటుంది. స్కూల్లో చేరడానికి కానీ ఇంకా వేరే ఏదైనా సాయం కానీ కావాల్సి స్నేహ క్లబ్ ఉంది, పునరావ రాలని నాకు తెలుసు. చాలామంది చూసేశారు చూసేశారు కాబట్టి వారి ద్వారా మేము చెప్పిన సార్, ఈ రోజున మనం అంతా కూడా ఇక్కడ కూర్చొని ఇక్కడ చదువుకోవడానికి కానీ లేకపోతే ఈ గవర్నమెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.